విశాఖ జిల్లా చింతపల్లిలో అనుమానాస్పద స్థితిలో ఏపీ జైన్కు ఏఈ శ్రీనివాస్ మృతి చెందారు. ఏపీ జైన్కు ఓఆండిఎం విభాగంలో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్ లాక్డౌన్ సందర్భంగా తూర్పు గోదావరి రాజమండ్రిలో చిక్కుకుపోయారు. అయితే ఈ నెల 21న సీలేరు వచ్చి విధుల్లో చేరగా అధికారుల సలహా మేరకు హోం క్వారంటైన్లో ఉన్నారు. మూడు రోజులుగా ఇంట్లో వాళ్లకి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారి సూచన మేరకు తోటి ఉద్యోగులు శ్రీనివాస్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు వెళ్లగా దుర్వాసన రావడంతో తలుపులు బద్దల కొట్టగా శ్రీనివాస్ తన పడక గదిలో అచేతనంగా పడి మృతదేహంగా కనబడడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. అతను ఏఈగా పనిచేస్తుంటారు, మెకానికల్ ఇంజనీర్గా. అతను ఏంటంటే లాక్డౌన్ ప్రారంభం అవ్వకముందు రాజమండ్రి వెళ్ళిపోయారు, అది సొంత ఊరు. ఆ తర్వాత జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ సీలేరు రావడం జరిగింది. అతన్ని మొత్తం వైద్య పరీక్షలు అన్నీ నిర్వహించిన తర్వాత వన్ వీక్ పాటు మనం హౌస్ క్వారంటైన్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా అతను గత 3 డేస్ నుంచి మనకి అవసరంలో ఉండడం జరిగింది. ఈ 2 డేస్ నుంచి ఏమైందంటే అతను బయటకు రావడం కానీ ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం కానీ జరగలేదు. దానివల్ల అనుమానం వచ్చి ఏపీ జన్కు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపుకోవడం జరిగింది. అయితే తలుపు తీయకపోవడం, ఆ తర్వాత చిన్న దుర్వాసన రావడం జరగడంతో నాకు ఇంటిమేషన్ ఇచ్చారండి. వెంటనే మేము వచ్చి ఆ తలుపులు పగలగొట్టి లోపలికి చూడగానే అతను చనిపోయి ఉన్నారండి.